హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతగానో ఇష్టమైన డోరా కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. డోరా కేక్ అనగానే పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది కదా. హాఫ్డే స్కూల్స్ కాబట్టి పిల్లలకి స్నాక్స్ కావాలని గోల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈజీగా హెల్తీగా ఈ విధంగా చేసి పెట్టండి, సూపర్గా ఇష్టంగా తినేస్తారు. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి లేదా గోధుమ పిండి తీసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు దాకా పంచదార పొడిని వేసుకోండి. 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే 1/2 కప్పు దాకా దీంట్లో వేసేసుకోవచ్చు. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. పాలతోనే ఈ బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా సేమ్ మనం దోశలు వేసుకుంటాం కదా బ్యాటర్ అనేది, ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. దీంట్లోనే ఏదైనా ఫ్లేవర్ ఎసెన్స్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని గుంట గెరిటిని కానీ లేదా ఇలాంటి మెజరింగ్ కప్ కను కానీ తీసుకోండి. మీరు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా మనం బ్యాటర్ని వేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్ సైజులో వస్తాయి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి. దీనికి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. నూనె అవసరం లేదండి, జస్ట్ మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి కూడా వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనం ఇలా వేసుకునేటప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని అంతా కూడా చక్కగా ఒక పక్కే మనం ఇలా పిండినంతా కూడా మిడిల్లో వేసేసుకుంటే పిండి అంతా కూడా అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి పిండి అంతా కూడా బాగా మగ్గేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా పైన పిండి అనేది తగలకూడదు. అలాంటి టైంలో ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి. మంచి గోల్ కలర్ వస్తుందండి. అటు ఇటు మంచి గోల్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బన్స్ అనేది ఎంత బాగా స్పాంజీగా వచ్చేసాయో, చక్కగా పొంగాయి కూడా. అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ పిండిని అంతా కూడా ఇలాగే వేసేసుకోండి. పర్ఫెక్ట్ సైజులో కూడా వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. అలా చేయడం వలన చక్కగా మగ్గి పొంగుతాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక చూడండి ఏ విధంగా ఉన్నాయో, చక్కగా స్పాంజీగా భలే తయారైపోయాయి కదా. వీటిని మనం చాక్లెట్ సిరప్స్తో గార్నిష్ చేసుకోవాలండి. పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది. చాక్లెట్ సిరప్ని అంతా కూడా దీనికి బన్కి అంతా అప్లై చేసేసుకొని ఇంకొక బన్నుని దీని మీద పెట్టేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నవ్వెరిపోతున్నాయి కదా, పిల్లలకైతే బాగా నచ్చేస్తాయండి. స్కూల్స్కి హాఫ్డే స్కూల్స్ కాబట్టి పిల్లలు ఇంటికాడు ఉండి స్నాక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇలా హెల్తీగా పిల్లలకి అనేది సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ డోరా కేక్ అనేది మనం రెడీ చేసేసుకున్నాం కదా. సర్వ్ చేసేసుకోవడమే, వేడివేడిగా సర్వ్ చేసేసుకున్న, ఆరిపోయినాక సర్వ్ చేసేసుకున్న, పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.